ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? ఒక్కసారైనా నీ నోటితో మంచి మాటలు మాట్లాడావా? ఒక్కసారైనా ఇంట్లో వాళ్ళని నీ సొంత వాళ్ళలా చూసావా? ఒక్కసారైనా ప్రేమ చూపించావా? ఒక్కసారైనా కోడలిగా ప్రవర్తించావా? ఏం చేశావని నిన్ను వెనకేసుకురావా? వదిన్ని పొగుడతారు, నిన్ను తిడతారు అనేగా నీ బాధ? బాధ్యత అనేది ఒకరిస్తే తీసుకునేది కాదు, ఎవరికి వారే సొంతంగా తీసుకునేది. వదిన బాధ్యత తీసుకుంది, నువ్వు అందరినీ బాధ పెడుతున్నావు. తనందరితో ప్రేమగా ఉంటుంది, నువ్వు మాత్రం పొగరు చూపిస్తావు. వదిన ఉద్యోగం చేస్తుంది, నువ్వు ఖాళీగా ఉంటావు. వదిన అందరినీ గౌరవిస్తుంది, నువ్వు మాత్రం గేలి చేస్తావు. తను నిజాయితీగా ఉంటుంది, నువ్వు నాటకాలు ఆడతావు. తను కుటుంబ బరువుని మోస్తుంది, నువ్వు కుటుంబాన్ని కాదు కదా కనీసం నీ బరువుని కూడా మోసుకోలేవు. ఒక్క మాటలో చెప్తా, గౌరవం అనేది అడిగితే వచ్చేది కాదు, అవతల వాళ్ళకి అనిపిస్తే ఇచ్చేది. దానికి అర్హత కావాలి. నాకు ఇంట్లో విలువే లేదు. రఘు, ఇంకా కాలేదా? అయిపోచిందన్నమా. ఏయ్ జాగ్రత్తే. సరే మామా. ఒరే శివయ్య, గట్టిగా పట్టుకోరా, అసలే పెళ్లి కావాల్సిన పిల్ల. నే పట్టుకుంటాను గాని చూసుకునేళ్ళు. ఆ మాత్రం నాకు తెలీదా ఏంటి? తెలుసులే. మామ్మే మామ్మే, కృష్ణుడు పాదాలు వేస్తున్నావా? ఇంటి కోడలంటే ఇలా ఉండాలి. పండగలు చేసుకోవడం మర్చిపోతున్న ఈ తరం పిల్లలకి కృష్ణాష్టమి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నావు. ఆ కోడలు ఉంది ఎందుకు? ఇంట్లో పాదాలు వేయడం మన సంస్కృతి అమ్మమ్మా, మన సాంప్రదాయం. అలాంటి వాటిని మర్చిపోవడం అంటే మనం ఏమిటన్నది మనం మర్చిపోయినట్టే. చాలా బాగా చెప్పావమ్మా. ఈ ఒక్క మాట గుర్తుంచుకుంటే చాలు, కొన్ని వేల సంవత్సరాలుగా వస్తున్న మన సంస్కృతి ఇంకొన్ని వేల సంవత్సరాలు ఇలాగే పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది. రండి రండి రండి, మీ ముగ్గురికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు. మరి తాతే వాళ్ళకి? కృష్ణాష్టమి అనేది పిల్లల పండగ. రాముడు పెద్దవాళ్ల దైవం, కృష్ణుడు చిన్నవాళ్ల దైవం. అవునా? ఈ అరికలు ముద్రలేంటి గీతా? తప్పమ్మా, అలా అనకూడదు. ఇవి పాదముద్రలు, చిన్ని కృష్ణుడి పాదాలన్నమాట. శ్రీకృష్ణుడికి పిల్లలంటే ఇష్టం, అందుకే మా ఇంటికి రావయ్యా, మా పిల్లల మనసుల్లో ఉండిపోవయ్యా అంటూ పిలవడం అన్నమాట. ఇది నడుస్తూ ఉన్నట్టుంది కదా. అవునరా, చిన్ని కృష్ణుడు బయట నుంచి మన ఇంట్లోకి వచ్చినట్టుగా సంకల్పం రా అది. ఈ పండగ ప్రతి సంవత్సరం చేస్తారా? అవునంజలి, ప్రతి సంవత్సరం చేస్తాం. ఈసారి స్పెషల్ ఏమిటో తెలుసా? ఆ రాక్షసుల బారిన పడి మళ్లీ పునర్జన్మ నెత్తిన నా బంగారంజలి మన ఇంటికి వచ్చిన తర్వాత చేస్తున్న మొదటి పండుగ. అవునమ్మా, నానున్నప్పుడు బోల్లేని స్వీట్లు, కొత్త బట్టలు తెచ్చేవారు. అవును నాన్నమ్మ, బోలెడు కూరలు, పాయసం చేసేది.
నాన్నమ్మతో భలే ఆడుకునేవాడు తెలుసా? ఇప్పుడు మాత్రమే నానమ్మ బోల్డన్ని కూరలు చేశారు. బాబాయ్ అత్త మీకోసం ఇల్లంతా అలంకరించారు. అందరం సరదాగా ఎంజాయ్ చేద్దాం. అందరూ ఉన్నారు, నాన్నే లేరు. నాన్నెక్కడికి పోలేదమ్మా. కృష్ణుడితో పాటు నడుస్తూ మన ఇంట్లోకి వస్తారు. అందుకే కదా రెండడుగులు వేస్తున్నాను. మీ ఆటల్ని అల్లర్లని చూస్తారు. నిజంగానా రాము అంకుల్ వస్తారా? మీరెళ్ళి ఆడుకోండి. పదండి అమ్మా. గీత, పిల్లలు ఏదో తెలియకన్నారు, నువ్వేం బాధపడకమ్మా. నేను బాధపడుతున్నది దాని గురించి కాదు మావయ్య. తండ్రి ఉన్నప్పుడే బాగుండేవాళ్లమన్న ఆలోచన పిల్లల మనసులోకి వచ్చింది. అది రేపు ఒక లోటుగా వాళ్ళ జీవితాల్లో మిగిలిపోకూడదు. అయినా వాళ్ళు కోరుకున్నట్టుగా పండగ జరిపిద్దామంటే మన దగ్గర ప్రస్తుతం అంత డబ్బు కూడా లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అక్కడ పెట్టక్క, అక్క అక్కడ, అక్క అక్క అక్కడ పెట్టు, ఇక్కడ పెట్టక్క. రేయ్, ఆ గిన్నెలు తాకకండి, వేడిగా ఉన్నాయి, కాల్తాయి. అవి నైవేద్యం పెట్టాల్సిన పదార్థాలు. మీ నాన్నమ్మ మడిగట్టుకుని మరీ చేసింది, ముట్టుకోకండి. అబ్బబ్బబ్బబ్బా, కృష్ణుణ్ణి బాగానే అలంకరించారే, వెరీ గుడ్, చాలా బాగుంది. గీత, మేం చేసింది బాగుందా, తాతయ్య రఘు అంకుల్ చేసింది బాగుందా? నాదేముందమ్మా, ఏదో ఆఫీస్ లేదు కదా అని మీకు హెల్ప్ చేస్తున్నాను. మీ డెకరేషనే సూపర్. పెళ్ళం అలంకరణ చూడడానికి టైం లేదు గానీ ఈ దండలో తోరణాలు కడుతున్నాడు. అంజలి, ఆ దీపం చుట్టూ ఆ ఫ్లవర్స్ అలా పెట్టు చూద్దాం. బాగుంది చూడు, పెట్టు. అలాగే చుట్టూ పెట్టాలి. 1, 2. నానమ్మ, నాన్నప్పుడు 10 గిన్నెలుండేవి కదా, ఇప్పుడేంటి 2 ఉన్నాయి. ప్రస్తుతానికి అవే నాన్న, తర్వాత ఇంకా చేసుకుందాం, సరేనా? మింగ మెతుకులేదు, మీసాలకి సంపెంగ నూనె అన్నారు. తినడానికి తిండి లేదు గాని తోరణాలు మాత్రం తెగ పెట్టేస్తున్నారు. కృష్ణుడు భక్తి కావాలన్నాడు గాని ఈ డెకరేషన్లు ఆర్భాటాలు అడిగాడా? చేస్తుంది గీత కదా, ఎవరూ ఏమి మాట్లాడరు. ఇది కృష్ణ జయంతి, చిన్నపిల్లలకు సంబంధించిన పండుగ. వాళ్ళ ఆనందం కోసం, తృప్తి కోసం ఖర్చు చేస్తోంది గీత. డబ్బులెక్కువై కాదు, డబ్బు కన్నా పిల్లల ఆనందం, ఇంట్లో సంతోషం ముఖ్యం. పూర్ణిమ, అసలైన సంపద అదే, అది అర్థం చేసుకోమ్మ ముందు. పిల్లల సంతోషం గురించి దానికేం తెలుసురా, అమ్మ అనిపించుకుంటేనే కదా.
అమ్మతనంలోని కమ్మదనం తెలిసేది.